కరెంటు బిల్లు యాప్ ద్వారా ఎలా కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క ప్లేస్టోర్లోకి వెళ్ళి ఏపీసీపీ డీసెల్ అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు అట్లా యాప్ లోగోతో వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఇన్స్టాల్ అయిన వాళ్ళకి ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ యొక్క సర్వీస్ నెంబర్ పూర్తిగా అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ సర్వీస్ అనేది క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ రిజిస్టర్ చేశాను కాబట్టి నాకు అట్లా వస్తుంది. అయితే బ్యాక్ వెళ్ళండి, అక్కడ బ్యాక్ అనే దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మనం బిల్ పే చేయాలి కాబట్టి బిల్ పే దగ్గర వెళ్ళండి. ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక కరెంటు బిల్ కట్టి చూపిస్తాను చూడండి. బిల్ పేమెంట్ దగ్గర ఇప్పుడు నేను ఎం వెంకటేశ్వర్లు అనే బిల్ నేను పే చేస్తాను చూడండి. ఇక్కడ నా బిల్లు 112 రూపాయలు ఉంది. ఈ 112 రూపాయలు ఎలా పే చేయాలనేది చూపిస్తాను చూడండి. బిల్ రిమైండర్ ప్లస్ బిల్ పేమెంట్ అనే దాని మీద క్లిక్ చేయండి. బిల్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత యూ వాంట్ మేక్ అడ్వాన్స్ పేమెంట్ ఆల్సో అంటే మీరు ఎక్స్ట్రా డబ్బులు కట్టాలనుకుంటే దాన్ని క్లిక్ చేయండి. లేదా బిల్ ఎంతైతే ఉందో దాన్ని కట్టాలంటే పే మీద క్లిక్ చేసి బిల్ డిస్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత యూపీఐ ఐడి ఆధార్ పేమెంట్ అని అడుగుతుంది. మీరు ఎలా ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. యూపీఐ ఐడి అంటే ఇట్లా యూపీఐ ఐడి నెంబర్ మీరు ఫోన్పేలో ఉంటుంది, మీ యూపీఐ ఐడి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదా దీన్ని ఇలా స్క్రీన్షాట్ తీసుకొని మీరు మీ ఫోన్పేలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ యొక్క ఫోన్పేలో బార్ కోడ్ని ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ కనపట్టలేదు సెక్యూరిటీ పర్పస్ వల్ల. బార్ కోడ్ని స్కాన్ చేయండి. మీకు అక్కడ ఇందాక స్క్రీన్షాట్ తీసుకొని స్కాన్ చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్ కనపడుతుంది, అక్కడ పే చేయండి. మీ యూపీఐ నెంబర్ మీకు కనపట్టలేదు. ఇక్కడ బిల్ పేమెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఆ యాప్లోకి రండి. యాప్లోకి వచ్చిన తర్వాత సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో మన పేమెంట్ అయిన రిసిప్ట్ కనపడుతుంది. ఇప్పుడు మనం పే చేసాము లేదా అని తెలుసుకోవడానికి హోమ్ బటన్ మీద క్లిక్ చేసి పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేసి మనం ఏ సర్వీస్ నెంబర్ కట్టాం ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇంకా అప్డేట్ కాలేదు, ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మనం బిల్ పేమెంట్ సక్సెస్ అయిందో లేదో ఒకసారి బిల్ పేకి వెళ్ళి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తే అక్కడ 0 చూపిస్తుంది. అంటే బిల్ పేమెంట్ సక్సెస్ అయిందన్నమాట. అంటే మళ్ళీ పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఎస్ రైట్, మన బిల్ అనేది సక్సెస్ అయ్యింది.